అందరికీ నమస్కారం. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ములగాకు ఉపయోగించి కారం పొడి చేసుకుందామండి. దానికోసం ములగాకు తీసుకొచ్చి ఆరబెట్టుకున్నైనా వేపుకోవచ్చు, లేదా డైరెక్ట్గానైనా వేపుకోవచ్చు. డైరెక్ట్గా వేపితే అండి మూత కడుతుందండి, మెత్తగా అయిపోతుంది. సో జాగ్రత్తగా చిన్న మంట మీద చాలా జాగ్రత్తగా వేపుకుంటే పొడి వస్తుందండి మనకి. నేను డైరెక్ట్గానే వేపేశాను, వేపి పక్కన పెట్టేశానండి. ఇంకా మనకి పొడి కోసం కందిపప్పు, ధనియాలు, మినప్పప్పు కొద్దిగా తీసుకుని ఎర్రగా వేయించుకోవాలండి. చిన్న మంట మీదే, అన్నీ చిన్న మంట మీదే అండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వాటిలోనే కొద్దిగా ఫ్లక్స్ సీడ్స్ తీసుకున్నానండి. ఫ్లక్స్ సీడ్స్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మనకి, కంటికి, హెయిర్కి, స్కిన్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఫ్లక్స్ సీడ్స్ వల్ల. దాంతోపాటు కొద్దిగా చింతపండు, రాళ్ళుప్పు తీసుకున్నాను. క్రిస్పీగా వేగిపోతే పొడిలోకి బాగా వస్తుంది కదా. దానిలోనే కొద్దిగా మెంతులు తీసుకున్నాను, అవి కూడా ఎర్రగా వేయించుకుని మొత్తము ఫ్రై చేసేసానండి. చిన్న మంట మీదే అలా ఎర్రగా వేగిపోయాయి. దానిలోనే కొద్దిగా కరివేపాకు. ఈ ఆకులు చాలా ఉపయోగకరం అండి. ములగాకు, కరివేపాకు, ఫ్లక్స్ సీడ్స్ ఇవన్నీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ములగాకుతో కొన్ని వందల రోగాలు తగ్గిపోతాయండి, నేను విన్నాను. దానిలో కొద్దిగా చిన్నులపాయలు, జీలకర్ర వేశాను. అన్నీ కూడా క్రిస్పీగా వేగిపోయాయండి, చూడండి ఒకసారి చాలా క్రిస్పీగా ఉన్నాయి. అవి కూడా తీసి పక్కన పెట్టుకుందాం, ఆరిపోతాయి. చివరిగా కారం కోసం ఎండుమిర్చి, మన కారాన్ని బట్టి, మనం తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోవాలండి. కారం కొద్దిగా మంటగా ఉంటేనే బాగుంటుంది. సో అవి కూడా వేయించుకుని పక్కకు తీసేసుకుందాం. అవన్నీ ఆరిపోయాక చివరిగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఈ కారాన్ని మనం డైరెక్ట్గా అన్నంలోకి తినొచ్చు, ఇడ్లీలోకి తినొచ్చు, టిఫిన్స్లోకి తినొచ్చు అండి. కొద్దిగా నెయ్యి వేసుకుని వేడి అన్నంలో ఈ కారం తింటుంటే చాలా బాగుంటుందండి.